రాష్ట్రంలో ఇసుక లభ్యతను పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇసుక లభ్యత, ధరలు, అక్రమ రవాణా ఇతర ఫిర్యాదులపై ఆయన సమీక్ష నిర్వహించారు. అన్ని రీచ్ల నుంచి యంత్రాలతోనూ తవ్వకాలు ప్రారంభించాలని, రవాణా, తవ్వకం వ్యయం భారం వినియోగదారులపై ఎక్కువగా పడకుండా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇసుక ధరలపై మళ్లీ సమీక్షించాలన్నారు. ఇసుక సరఫరాపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా నేటి నుంచి ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా సరఫరా పెంచాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించిన సీఎం ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇసుక లభ్యతపై ఎదురవుతున్న ఇబ్బందులతో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లభ్యత, పారదర్శకంగా సరఫరా, అక్రమాల నియంత్రణపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జిల్లాల్లో ఇసుక రీచ్లలో పూర్తి స్థాయిలో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టారని జిల్లా స్థాయి శాండ్ కమిటీలు అధికారుల్ని ఆదేశించారు. వ్యక్తిగత అవసరాలకు ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని మరోమారు సూచించారు. రీచ్లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతించాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని సీఎం తెలిపారు. ఇసుక ధరల కట్టడికి జిల్లా స్థాయిలో మళ్లీ సమీక్షించాలని సీఎం సూచించారు. స్థానిక ఇసుక రీచ్ల వద్ద తవ్వకం కోసం నిర్దేశించిన రుసుము మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఫిర్యాదులు వస్తే సహించబోమని సీఎం తేల్చి చెప్పారు. ఇసుకపై ఖర్చు తగ్గేలా రవాణా, తవ్వకం, వ్యయం అతి తక్కువగా ఉండాలని సూచించారు. సరఫరాపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని సీఎం అధికారుల్ని ఆదేశించారు. నిరంతరం సర్వేలెన్స్ కెమెరాలతో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల ద్వారా పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా చూడాలన్నారు. పోలీసులు జిల్లాల్లో జరిగే ఈ అక్రమ రవాణాపై నిరంతరం దృష్టి పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అందే ఫీడ్బ్యాక్తో పాటు ఫిర్యాదులపై తదుపరి సమావేశంలో సమీక్ష చేస్తారని సీఎం స్పష్టం చేశారు.